మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈ విద్యా సంవత్సరానికి రేపటి నుంచి విద్యార్థులకు నిర్వహించబోయే డిజిటల్ క్లాసులకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. తరగతుల వారీగా వారి ఫోన్ నెంబర్ల ద్వారా వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి అందులో విద్యార్థులను ఉపాధ్యాయులను చేర్చి రేపు తరగతులు విన్న తర్వాత వారి యొక్క అసైన్మెంట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా తీసుకుంటామని, ప్రతి వారంలో 5 రోజులు తరగతులు నిర్వహిస్తారని, డిజిటల్ బోధన వినేందుకు విద్యార్థులంతా సిద్ధం కావాలని, డీడీ యాదగిరిలో మరియు టీషర్ట్ ద్వారా ప్రసారం చేసే డిజిటల్ క్లాసులను వారికి కేటాయించిన సమయంలో విద్యార్థులు వినాలని రామాయంపేట బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రసన్నమని ఉపాధ్యాయులు విద్యార్థులకు చరవాణి ద్వారా సూచించడం జరిగింది. బాలికోన్నత పాఠశాల రామాయంపేట హెచ్ఎంని మాట్లాడుతున్నాను. మా పాఠశాలలో 315 మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కష్టకాలంలో గౌరవ డిఇఓ గారి ఆదేశాల మేరకు మేము క్లాస్ వైజ్ గా వారి యొక్క వాట్సాప్ నెంబర్స్ సేకరించి క్లాస్ వైజ్ గ్రూప్స్ చేయడం జరిగింది. అలాగే డిఇఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి కాల్ చేసి వారికి టీవీలు ఉన్నాయా, మొబైల్ ఫోన్స్ ఉన్నాయా అనేటటువంటి డేటాను కూడా మేము సేకరించడం జరిగింది. మా పాఠశాలలో 315 మందికి గాను 18 మందికి ఎలాంటి డిజిటల్ ఎక్విప్మెంట్ లేనటువంటి వారిని మేము గుర్తించాము. వారిని ప్రక్కన ఉన్నటువంటి నైబరింగ్ స్టూడెంట్స్ తో పెయిరింగ్ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని గ్రామ పంచాయతీ టీవీలో చూడవలసిందిగా వారిని విన్నవించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క కష్టకాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము ఎంతో సంతోషంతో స్వాగతిస్తూ ఉన్నాము. తప్పకుండా విద్యార్థులు ఈ డిజిటల్ విద్య ద్వారా తమకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారని ఆశిస్తున్నాను. టీచర్స్ అందరూ కూడా ఈ నెల 27వ తారీఖు నుండి పాఠశాలకు హాజరవుతూ ఉన్నాము. అలాగే ఈ డిజిటల్ లెసన్స్ జరుగుతున్నప్పుడు వారితో పాటు మేము కూడా ఆ టీషర్ట్ విద్య ద్వారా మేము కూడా వారితో పాటు ఫాలో అయ్యి పిల్లలకి ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ వాటిని క్లియర్ చేయడానికి మా పాఠశాల సిబ్బంది అంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా విద్యార్థులు మాకు అలవాటు పడి ఉన్నారు కాబట్టి మేము కూడా ఇండివిజువల్గా టీచింగ్ ప్లాన్స్ తయారు చేసుకుని మేము కూడా వారికి బోధించడం జరుగుతుంది. ఈ విధంగా తప్పకుండా విద్యార్థులకు అన్ని విషయాలలో కూడా మేము వారి వెంట ఉన్నామనేటటువంటి ధైర్యాన్ని ఇస్తూ మా పాఠశాల విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను.